11 సంవత్సరాల తర్వాత దాదాపు 2022 లో మళ్ళీ ఇలాంటి పరిస్థితి కోనసీమ రైతాంగానికి దాపురించడం నిజంగా చాలా బాధాకరం. ముఖ్యంగా అల్లవరం, ముమ్మిడివరం, ఉప్పలగుప్తం, ఐపోలవరం మండలాల్లో దాదాపు 25,000 ఎకరాలని, అలాగే కోనసీమ రూరల్, మామిడి కుదురు, కాట్రేని కోన, సకినేటిపల్లి మండలాల్లో 20,000 ఎకరాలు, అలాగే ముఖ్యంగా కడియం మండలంలో కూడా మేము కూడా క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితులు ఉన్నాయని ఈరోజు ప్రకటనలు చూస్తుంటే దాదాపు ఇది 50,000 పైచిలికి ఎకరాలు ఈరోజు మేము పంట వేయడానికి సిద్ధంగా లేవని చెప్పి ఆ కోనసీమ రైతాంగం, కోనసీమ రైతు పరిరక్షణ సమితి ప్రభుత్వానికి తెలియజేయడం దాని తాలూకు తీవ్రత మనకి తెలియజేస్తూ ఉంది. వారు చెప్పే పరిస్థితులు కూడా ముఖ్యంగా మొదటిది అసలు ఈ పరిస్థితి ఎందుకు దాపురించింది అని అంటానికి వైసీపీ చేసిన మొదటి తప్పు రైతుకి ఎలా దెబ్బ కొట్టింది మొదటి అంటే ఈ పోయిన రబీ క్రాప్కి వాళ్ళకి రావాల్సిన 475 కోట్లు విడుదల చేయలేదు. పెట్టుబడులు ఎక్కడి నుంచి తేగలరు మళ్ళీ తొలకరి పంట. అలాగే క్రాప్ హాలిడే ప్రకటిస్తాం అని నిరసన పెడితే తప్ప రాత్రికి రాత్రి 139 కోట్లు ప్రభుత్వం రైతాంగానికి రైతులకు రిలీజ్ చేసింది. అలాగే వేసవి కాలంలో మరమ్మతులు, కాలువ మరమ్మతులు కానీ, లాకులు మరమ్మతులు కానీ, అలాగే గట్టుల్ని పటిష్టం చేయడం కానీ, అలాగే పంటల్లోకి వదిలిన ఈ నీరుని మళ్ళీ బయటకు వచ్చేలాగా ఈ డ్రైనేజ్ సౌకర్యాలు కానీ ఇవన్నీ చేయకపోవడం వల్ల రేపు పొద్దున మళ్ళీ పంట వేసినా కానీ అక్కడే మా ఈ ఎక్కువ వర్షం వాళ్ళు వచ్చి లేదంటే వరదేరు ఉండిపోతే రేపు పొద్దున పంట కుళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి, పురుగు పట్టే అవకాశాలు ఉన్నాయి, వచ్చే ధాన్యం కూడా ఒక నాణ్యత పోద్దనే చాలా భయాలు ఉన్నాయి గతంలో చూసిన వ్యక్తులు కాబట్టి. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి గతంలో వేసిన పంటకి వాళ్ళకి ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు సంపూర్ణంగా ఈ రోజుకి ఇవ్వలేదు. వేసవి కాలంలో ఇరిగేషన్ చేయాల్సిన మరమ్మతులు చేయలేదు. అలాగే ముఖ్యంగా ఇంకొక ప్రధానమైన డిమాండ్ వాళ్ళు చేసేది ఏంటంటే ఈ నాట్లు వేసే సమయంలో అలాగే రేపు పొద్దున పంట కోతల సమయంలో కూడా రైతు కూలీలు అందుబాటులో ఉండట్లేదు. ఇంకో ప్రధానమైన డిమాండ్ ఏంటంటే వీటన్నిటితో పాటు ఈ జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఆ వ్యవసాయంతో అనుసంధానం చేయాలనేది ఇది చాలామంది అనేక రాష్ట్రాల ప్రతినిధులతో ముఖ్యమంత్రులతో నేను చాలా సందర్భాల్లో ప్రైవేట్ సందర్భాల్లో చర్చలు జరిగినప్పుడు అందరికీ ఈ మధ్యలో ఈ ఆలోచన ఉంది జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి అనే చాలా చర్చలు వినిపిస్తూ ఉంటాయి కానీ అది ఎక్కడో మరి కార్యరూపం దాల్చట్లేదు. ఈ రోజున కోనసీమ రైతాంగం కూడా అదే తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ నాట్లు వేసే సమయంలో పంట కోసే సమయంలో జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయమని కూడా ఒక ప్రధానంగా వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. అలాగే ప్రభుత్వానికి కూడా మేము తెలియజేస్తుంది ముఖ్యంగా కోనసీమ రైతాంగం ఎవరైనా సరే చాలా ప్రత్యేక పరిస్థితుల్లోనే క్రాప్ హాలిడే అని ప్రకటించారు. అది మీరు చేసిన తప్పిదాల వల్ల, మీరు గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం వల్ల, సార్ మీరు అనుకున్న ధర కూడా రెండో పంట కూడా మీరు సంపూర్ణంగా రిలీజ్ చేయకపోవడం వల్ల, వారికి మీ కాలువలు మరమ్మతులు చేయకపోవడం వల్ల, వారికి ఏవైతే చేయాలో ఇరిగేషన్ శాఖ సరిగ్గా పనిచేయకపోవడం ఈ రోజున క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి ఉంది. దాన్ని మీరు వారు ఎలుగెత్తిన అంశాన్ని తీసుకొని మేము పంట విరామం ప్రకటిస్తున్నాం అని చెప్పగానే మీరు రాజకీయ కోణంలో వాళ్ళని విమర్శలు చేయడం ఇది చాలా చౌకపార్తనంగా ఉంది. ఎందుకంటే ప్రతిసారి కూడా మొట్టమొదటి నుంచి భవన నిర్మాణ కార్మికులు మాకు ఇసుక దొరకట్లేదంటే భవన నిర్మాణ కార్మికుల్ని మీరు ఇట్లాగ తిట్టారు, మీది వేరే పార్టీలు నడిపిస్తారని చెప్పారు. అలాగే మొన్నటికి మొన్న 10th క్లాస్ విద్యార్థులు ఫెయిల్ అయ్యారంటే స్వయాన మీ మంత్రి అది తల్లిదండ్రుల సరిగ్గా మార్గనిర్దేశకత్వం సరిగ్గా లేదు వెళ్ళలేదు అని చెప్పారు. ఒక ఆడబిడ్డ మానవ మర్యాదలకి క్రిమినల్స్ భంగం కలిగించినప్పుడు అది తల్లి పెంపకం లోటు అంటారు. అలాగే ఉద్యోగులు రోడ్ల మీదకి వచ్చినప్పుడు ఉద్యోగులు బాధ్యత వదిలి రోడ్ల మీదకి వచ్చారంటారు. అలా మీరు ఏ సమస్యని ఎవరు తీసుకొచ్చినా మీకు అన్నీ దాని రాజకీయ కోణంలో చూడటం తప్ప అక్కడ సమస్య ఉందని గుర్తించే మనస్తత్వం మీకు సంపూర్ణంగా అది మర్చిపోయారు. మీరు ఈ రోజున కోనసీమ రైతాంగం కూడా మేము పంట విరామం ప్రకటిస్తున్నాం అని అన్నా కానీ దాన్ని మీరు రాజకీయ కోణంలో మీరు విమర్శలు చేయడం చాలా బాధాకరం. అందుకని ఈ రోజున కోనసీమ రైతాంగానికి, రైతు సోదరులకి, కౌలు రైతులకి, రైతు కూలీలకు కూడా మనస్ఫూర్తిగా మేము మీకు అండగా నిలబడతాం, ప్రభుత్వం మీద ఒత్తిడి పెడతాం. మా జన సైనికులు, మా జనసేన నాయకులు, మా వీర మహిళలు, మా ఆడపడుచులు, మా సంపూర్ణ పార్టీ మద్దతు మీ అందరికీ ఉంటుంది. మీకు న్యాయం జరిగే వరకు మీ పక్షాన మేము పోరాడతాం తెలియజేసుకుంటూ, మా సంపూర్ణమైన మద్దతును తెలియజేసుకుంటూ, జై కిసాన్, జై జనసేన, జై హింద్. నేను పవన్ కళ్యాణ్ గారిని అడిగేది ఒకటే, చంద్రబాబు నాయుడు రైతులకు సంబంధించి ఏం చేశాడు అనేటువంటిది నువ్వు స్పష్టంగా తెలియజేయగలవా? రైతులకు రుణమాఫీ చేస్తానని మోసం చేసినటువంటి వ్యక్తి ఈ చంద్రబాబు కాదా? సమాధానం చెప్పు దానికి. రైతులకు సంబంధించి రుణమాఫీ చేస్తానని ఈరోజు అతను మోసం చేశాడు కదా, దాని మీద ఏం మాట్లాడావు? ఈరోజు ఏం మాట్లాడుతున్నావు? ఈరోజు ఎంతసేపటికి ఈ ప్రభుత్వ విధానాల వల్ల రైతులు వెనకపోయారు? ఏ విధానం వల్ల వెనకపోయారని చెప్పు. ఈరోజు మేము చెప్పాం రైతు భరోసా ఇస్తానని. రైతు భరోసా ఇప్పటి వరకు 23,875 కోట్ల రూపాయలు రైతు భరోసా ఇచ్చాం. చంద్రబాబు నాయుడు
లక్షా 10000 కోట్లకు సంబంధించినటువంటి రుణమాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి కనీసం 15000 కోట్లు కూడా చేయలేకపోయినటువంటి దద్దమ్మ రైతుల పట్ల ఆలోచన చేయనటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని ఈ రోజున వెనకేసుకొని వస్తా ఈ రోజు పాపం ఆయన ముద్ర కలిసి మొసలకన్నీరు కారుస్తున్నారు కరెంట్ మీటర్లు బిగించేస్తున్నారు దానివల్ల పాపం అంతా నష్టపడిపోతున్నామని చెప్పని ఆయన ఒక పక్క ఈయన ఒక పక్క ఇదే చంద్రబాబు నాయుడు కరెంట్ బిల్లులు పెంచితే కరెంట్ ఛార్జీలు పెంచితే దాని మీద ధర్నా చేస్తే ఆ రోజు బషీర్బాగ్లో కాల్పులు జరిపిన నడివీధిలో రైతుల్ని కాల్చి చంపినటువంటి ఘటనను ఒకసారి గుర్తు చేసుకొని మాట్లాడగలవా ఆ రోజు ఆ విధంగా జరిగింది ఈ రోజు ఈ విధంగా జరిగిందని చెప్పలేకపోతున్నావే అంటే చంద్రబాబు నాయుడు హయాంలో క్రాప్ హాలిడే జరిగింది కాబట్టి మరలా ఈ రోజు పాపం ఆ క్రాప్ హాలిడేని గుర్తు చేసి ఈ ప్రభుత్వాన్ని కూడా మరకంటించడానికి చేసేటువంటి ప్రయత్నం తప్ప ఏ విధానం బాగలేకపోతే ఎక్కడేదైనా పొరపాటు వస్తే ఎందువల్ల రైతాంగానికి సంబంధించి వెనకబడుతున్నారో తెలియజెప్తే దాని మీద మేము వివరణ ఇవ్వగలం సమాధానం చెప్పగలం కానీ ఏమీ లేకుండా ఒక స్క్రిప్ట్ ఎవడన్నా రాసిస్తే కింద సంతకం పెట్టడం ఎవడన్నా స్క్రిప్ట్ రాసిస్తే దానికి డబ్బింగ్ చెప్పడం తప్ప ఈరోజు నువ్వు ఈ రాష్ట్రానికి సంబంధించి అనేక సందర్భాలు చెప్ప 10 పంటలు చూపిస్తే 5 పంటల పేర్లు చెప్పలేనటువంటి నువ్వు రైతాంగాన్ని గురించి వ్యవసాయం గురించి మాట్లాడేటువంటి స్థాయి నీకుందా మాట్లాడుతున్నావు ఎన్నికల దగ్గరికి వస్తున్నాయి చంద్రబాబు నాయ నీకు చెప్పడిపోయిన సార్ మనం ఓడిపోయాం కాబట్టి నువ్వు ఏదో ఒక విధంగా మన ఇద్దరం కలిసి పోటీ చేయాలి కాబట్టి మనం రైతాంగాన్ని ఎంచుకుందాం అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నావు రైతులకు సంబంధించి అండగా నిలవాలనేటువంటి ఆలోచన చేస్తున్నావు అందులో భాగంగా ఈ రోజు రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నావు ఎందుకంటే 70% మంది రైతులు ఉన్నారు కాబట్టి ఏదో ఒక విధంగా వాళ్ళని లోపరుచుకోవాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి వాటిని పాటిస్తున్నావు ఈ రోజు నువ్వు ఎందువల్ల చంద్రబాబు నాయుడిని మాట్లాడలేకపోతున్నావు అదేమంటే మూడు ఆప్షన్లు అంటాడు ఏంటి నీ ఆప్షన్లు ఎవరు నువ్వు ఆప్షన్లు ఎవరికి ఇస్తావు ఆప్షన్లు మూడు ఆప్షన్లు ఒకటంట అందరూ కలిసి పోటీ చేయాల్సిందేనంట చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాంట్లోనే నీ బలహీనత ఎంతో అర్థమైపోతుంది నువ్వు ఎంత బలహీనంగా ఉన్నావు అర్థమైపోతుంది మీరందరూ కలిసి ఎంత బలహీనంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందనేటువంటిది అర్థమైపోతుంది కారణం ఏంది నువ్వు మా మీద పోటీ చేయడానికి చంద్రబాబు నాయుడు జీవితంలో చంద్రబాబు నాయుడు బ్రతుకంతా ఎవరితో ఒకరితో అంటకాగడం తప్ప గెలవడం తప్ప ఒంటరిగా పోటీ చేసి గెలిచినటువంటి సందర్భాలు లేనటువంటి వ్యక్తి మాకు అది లేదే 2014లో పోటీ చేసి ఓటమి పాలైన తిరిగి 2019లో ఒంటరిగా పోటీ చేశాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అయినటువంటి మెజారిటీ సాధించి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాం ఆ దమ్ము ఆ ధైర్యం ఆ నీతి ఆ నిజాయితీ మీకుందా అన్నీ పక్కన పెట్టి ఇవన్నీ పక్కన పెడదాం మీరు రైతుల గురించి ఇంకొకటి గురించి రోజుకు ఒక సమస్య ఎత్తుకొని రావడం దాని గురించి మాట్లాడడం మనందరం కలిసి ఉండాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యతిరేక ఓటు చీలిపోకూడదు అసలు వ్యతిరేకత అనేటువంటిది ఉంటే కదా చీలిపోవడానికి నీకు రావడానికి అందుకని నేను మూడు ఆప్షన్లు ప్రతిపాదిస్తుందా ఈ మూడు ఆప్షన్లకు సంబంధించినటువంటి దాంట్లో అసలు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి నువ్వు ఈ రాష్ట్రంలో ఎప్పుడన్నా ఒక పార్టీ పెట్టినటువంటి వాడు పార్టీకి సంబంధించి అధ్యక్షుడిగా ఉండేటువంటి వాడు పార్టీని నడిపేటువంటి వాడు ఎన్నడైనా పోటీ చేసి ఓడిపోయినటువంటి సందర్భాలున్నా ప్రజల్ని ఈ వ్యవహార శైలిని చూసి నువ్వు ఈ రాష్ట్రానికి పనికిరావని చెప్పి చంద్రబాబు నాయుడు లాంటి పనికిమాలిన వాడితో కలిపి నువ్వు అంటకాకుతున్నావని చెప్పి కనీసం నిన్ను ఎమ్మెల్యేగా కూడా అసెంబ్లీకి పంపించడానికి ఇష్టపడకుండా సాగనంపినటువంటి సందర్భం ఈసారి ప్రజల్లో తిరగడానికి కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు వస్తాయి జాగ్రత్తగా ఉండమని చెప్తున్నా ఎందుకంటే నువ్వు చేసేటువంటి వాటి పట్ల రైతాంగంలో తీవ్రమైనటువంటి అసహనం ఉంది ప్రజల్లో అసహనం ఉంది అదేమంటే ఈరోజు చంద్రబాబు నాయుడితో కలిపి దత్తపుత్రుడు వేషమేసి ఈరోజు ఆయనకు సంబంధించి ఏదో ఒక విధంగా ఆయనకు అనుకూలంగా మాట్లాడాలనేటువంటి నిర్ణయం ఈరోజు అనేక సందర్భాల్లో చెప్పాం మీకు సంబంధించినటువంటి దాంట్లో ఏ రోజైనా ఎప్పుడైనా రైతుల గురించి ఆలోచన చేసినటువంటి సందర్భాలు ఉన్నాయంటే దానికి సమాధానం లేదు ఎందుకో చంద్రబాబు నాయుడు విపరీతమైనటువంటి లవ్ పెరిగిపోయింది విపరీతమైన లవ్ వన్ సైడ్ లవ్ ఎవరు వెళ్ళా చంద్రబాబు కూడా వస్తే చాలని చెప్పి ఆ రోజు మీరు ఏ విధంగా అయితే ప్యాకేజీలు మాట్లాడుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేశారో రెండోసారి ప్యాకేజీ గిట్టుబాటు కాలేదు కాబట్టి డిఫర్ అయ్యావో మరలా ఈరోజు చంద్రబాబు నాయుడుతో ప్యాకేజీ కుదిరిందో ఆ ప్యాకేజీ ఒప్పందంలో భాగంగా ఆయన రాసి ఇచ్చినటువంటిది నువ్వు చదవతా ఆయన చెప్పమన్నటువంటి డబ్బింగ్ చెప్తా ఈరోజు రైతులకు సంబంధించి ఏ సమస్య ఉంటే చెప్పన్నాం చంద్రబాబు నాయుడు ఎన్ని విధాలు మోసం చేశాడో చెప్తున్నాం రైతులకు సంబంధించి ఎవరో ఒక ఆయన చెప్తాడు రైతుల గురించి పట్టించుకోలేదని మేము పట్టించుకున్నట్టుగా దాదాపుగా 110,000 కోట్ల పైచులు అనేక కార్యక్రమాలకు సంబంధించి రైతాంగానికి వెచ్చించాం ఈరోజు మేము చెప్తున్నాం మీరు ఇచ్చారు రైతులకు సంబంధించినటువంటి ట్రాక్టర్లు రైతు రథం పేరుతో మేము ట్రాక్టర్లు ఇచ్చాం
దా పవర్ కళ్యాణ్ రమ్మంటున్నాం రైతుల దగ్గరికి పోదాం ఆ రోజు 6 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి ట్రాక్టర్ ఏ కంపెనీ దగ్గర కొనాలని 6 లక్షల రూపాయలు మీరే నిర్ధారించి నిర్ణయించి ఏ కంపెనీ దగ్గర కొనాల ఎవరి దగ్గర కొనాల ఏ డీలర్ దగ్గర కొనాల ఏ కంపెనీ ట్రాక్టర్ కొనాల ఏ మోడల్ కొనాల దానికి సంబంధించి మీరు నిర్ణయించి బహిరంగ మార్కెట్లో 5 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి ట్రాక్టర్ ని 6 లక్షల రూపాయలు అని చెప్పి 1.5 లక్షలు మేము సబ్సిడీ ఇస్తామని చెప్పి 4.5 లక్షల పాప రైతును కట్టుకోమని రైతుకి 50000 లక్ష రూపాయలు మీ జోబుల్లో వేసుకున్నటువంటి గణులు మీరు దాని నిలది లేదంటే రాపోదాం చంద్రబాబు నాయుడు లాంటి పనికిమాలినటువంటి వ్యక్తి ఎన్ని పనికిమాలిన పనులు చేశాడు చంద్రబాబు చంద్రబాబు కొడుకు ఇద్దరు కలిసి లాస్ట్కి ఎమ్మెల్యేలకు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉంటే మళ్ళీ వాళ్ళు పోయారు ఏమైనా మీరైనా మాకేంది మేము సర్దుకోవాలి కదంటే వాళ్ళకి వాటా పెట్టాడు పాపం సరే మీ నియోజకవర్గంలో ఎన్ని వస్తాయి మీకు ఒక 20000 రూపాయలు మంత్రికి ఒక 30000 రూపాయలు నాకు ఒక 50000 రూపాయలు అని చంద్రబాబు నాయుడు కొడుకు ఈరోజు నేను చెప్తున్నాం రైతుల దగ్గరికి పోదాం రండి మేము ఇచ్చాం ఈరోజు ట్రాక్టర్లు మీరు ఇచ్చారు ట్రాక్టర్లు మీరు దాని మేము చాలా ఘనంగా చాలా ఎక్కువగా ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి గారు ఏదో 4 ట్రాక్టర్లు ఇచ్చాడు మేము మీరు ఎంత ఇచ్చారని కాదు ఏమి ఇచ్చారని కాదు ఎలా ఇచ్చారని మీలాగా అవినీతి ఉందా మీ ఆలోచన ఏంది ఎన్ని ఎక్కువ ట్రాక్టర్లు ఇస్తే అంత ఎక్కువ భోంచేద్దాం అనేటువంటి ఆలోచన మీది మా ఆలోచన ఏంది రైతులకు సంబంధించి ఎన్ని ఎక్కువ ట్రాక్టర్లు ఇచ్చి ఏ విధంగా వాళ్ళని ఉపయోగపెట్టాలనేది మీకు మాకున్న తేడా గుర్తించండి మీరు ఆ రోజు ట్రాక్టర్లు ఇచ్చారు ఒక్కొక్క రైతుకి ఈరోజు మేము ట్రాక్టర్లు ఇచ్చాం రైతు గ్రూపులకి ఒక ట్రాక్టర్ ఒక 5 మందికో 10 మందికో ఇస్తే దాని ద్వారా వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఇది మా హక్కు అని రైతులు అనుకునేటువంటి విధంగా రైతుకి సంబంధించినటువంటి ఫార్మర్ గ్రూప్స్ పెట్టి ఆ గ్రూప్స్కి అధికారం ఇచ్చాం వారి ద్వారా తక్కువ బాడికి దాన్ని మెయింటైన్ చేసేటువంటి విధంగా ఇది మనది మన ప్రభుత్వం మనకి ఇచ్చినటువంటి ఆస్తి అనేటువంటి విధంగా వాళ్ళకి పాపం తక్కువ రేటుతో మనం అవసరమైన దగ్గర ఇంకా ఎక్కువ ఇస్తామని చెప్పి చెప్పాం ఎక్కడన్నా ఈరోజు 175 మోడల్స్ ఇచ్చాం 175 మోడల్స్లో 175 కోట్ల రూపాయలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పట్టణంలోకి ఈరోజు దానికి సంబంధించినటువంటి సబ్సిడీ వేశాడు మేము ఎలా ఇచ్చాం మీకు కావాల్సినటువంటి మోడల్ మీరు కోరుకోండి మీరు ఎవరి దగ్గర కొనాలంటే వాళ్ళ దగ్గర కొనుక్కోండి మీరు కొనుక్కున్న తర్వాత ఇన్వాయిస్ మాకు ఇస్తే మీకు సంబంధించినటువంటి 40% డబ్బు ఏదైతే ఉందో మీ ఖాతాలో ఇస్తానని చెప్పి చెప్పాం ఎక్కడా పారదర్శకంగా డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ కింద నేరుగా ఈరోజు నగదు వాళ్ళ ఖాతాలోకి జమ చేశాం మీరు ఎప్పుడన్నా ఆ కార్యక్రమం చేశారని చెప్పండి మీ కార్యక్రమంలో జరిగినటువంటి అవినీతి మా కార్యక్రమంలో జరిగినటువంటి అభివృద్ధి వీటి మీద రండి చర్చకు మాట్లాడదామంటే దాని గురించి మాట్లాడడం జరిగిందా లేదా రైతులకు సంబంధించి పాపం వారికి ఆ స్వేచ్ఛ స్వతంత్రం ఇచ్చి మీరు ఎక్కడ కావాలంటే ట్రాక్టర్ అక్కడ కొనుక్కోండి మీరు బేరం ఆడుకోండి మీరు ఇచ్చినటువంటి 6 లక్షల రూపాయల ట్రాక్టర్ ఆ రోజు బహిరంగ మార్కెట్లో 5 లక్షల రూపాయలకు దొరికేటువంటి పరిస్థితి మీరు మార్కెట్లో రేట్లు పెంచి రైతుల పేరుతో పెట్టి ఇన్ని కార్యక్రమాలు మీరు రైతులను పెట్టి దోచుకోలేదు నీరు చెట్టు లాంటి కార్యక్రమాలను దోచుకున్నాడు పవన్ కళ్యాణ్ పాపం అయ్యన్నీ ఏం రాదు ఎందుకంటే ఆ దోచుకున్నటువంటి దాంట్లో నుంచే కదా నీకు ప్యాకేజ్ కానీ ఏదన్నా ఇవ్వాలంటే వాళ్ళు ముందుకొచ్చేది నీకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ నేను అడిగేది ఈరోజు రైతుల గురించి మాట్లాడుతున్నావు బాగానే ఉంది ప్రజల సంక్షేమాన్ని గురించి మాట్లాడుతున్నావు ప్రజల సమస్యల గురించి మాట్లాడుతున్నావు దాని గురించి మేము మాట్లాడుతున్నాం నువ్వు మాట్లాడేటువంటి విధానంలోనే తెలియకుండానే ఒక హిడన్ అజెండా బహిరంగంగా చెప్తున్నావు హిడన్ అజెండా కూడా కాదు ఒక అజెండా బహిరంగంగా చెప్తున్నావు మేము చంద్రబాబు నాయుడు ఒకటై అవసరమైతే బీజేపీని కలుపుకొని జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించడం మా లక్ష్యం అని చెప్తున్నావు తప్ప ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు కానీ ఈ ప్రజలకు సంబంధించినటువంటి అభివృద్ధి కానీ గతంలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి అవినీతి అక్రమాల గురించి కానీ ఎక్కడా కూడా ప్రస్తావించేటువంటి పరిస్థితి లేదు.